సమావేశం హైదరాబాద్లో ఈ సెప్టెంబర్ 5-6 తేదీల్లో జరుగుతుందని ప్రకటించడానికి ఎంతో ఆనందంగా ఉంది. కృత్రిమ మేధో పరిజ్ఞానం అందరికీ ఉపయోగపడాలి, మేకింగ్ ఏఐ వర్క్ ఫర్ ఎవ్రీ వన్ అనే ప్రధానాంశంగా జరిగే ఈ సమావేశంలో ప్రపంచవ్యాప్తంగా నిపుణులు, ప్రభావశీలులు మొదలైన వారు 2000 మంది హాజరవుతారు. ఈ సమావేశం ఏ రంగంలో తెలంగాణ యొక్క పురోగతికి చాలా దోహదపడుతుంది. తెలంగాణలో ఇంకా ఫైబర్ గ్రిడ్ సౌకర్యం లేని మారుమూల ప్రాంతాలకు దాన్ని విస్తరిస్తాం. దీనివల్ల ఆ ప్రాంతాల్లో ఇంటర్నెట్ మరియు కేబుల్ నెట్వర్క్ సౌకర్యాలు అందుబాటులోకి వచ్చి స్థానిక ప్రజలకే కాకుండా అక్కడికి వచ్చే పర్యాటకులు కూడా సులభంగా ఉంటుంది. ఎకో టూరిజం అభివృద్ధికి కూడా ఈ ఫైబర్ గ్రిడ్ దోహదపడుతుంది. ఒకప్పుడు తెలంగాణకు గర్వకారణంగా ఉన్న నిజాం షుగర్ లిమిటెడ్ పలు రకాల ఒడిదొడుకుల కారణంగా మూతబడింది. దీన్ని ఇప్పటి వరకు ఎవరు పట్టించుకోలేదు, దాన్ని ప్రయోజించడానికి ఏమాత్రం ఆసక్తి చూపించలేదు. కానీ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే మేమిచ్చిన మాట ప్రకారం నిజాం షుగర్స్ లిమిటెడ్ పునరుద్ధరణకు జనవరి 2024లో ఒక కమిటీని నియమించాం. త్వరలోనే తెలంగాణ ప్రజల చిరకాల స్వప్నమైన నిజాం షుగర్స్ లిమిటెడ్ని తిరిగి ప్రారంభిస్తాం. మన చేనేత అన్నలు నేసే ఒక్కొక్క వస్త్రం ఒక కళాఖండం. గతంలో ఎంతో ప్రాభవం కలిగిన ఈ రంగం తక్కువ ధరలతో తక్కువ సమయంలో ఎక్కువ వస్త్రాలు తయారు చేసే పవర్ లూమ్ ఫ్యాక్టరీలతో పోటీ పడలేక దిగాలు పడింది. ఈ రంగాన్ని చేతి నుంచి ఆదుకోకపోతే మన చేనేత కళలు శాశ్వతంగా అంతరించిపోయే ప్రమాదం ఉంది. మా ప్రభుత్వం అందుకే చేనేత రంగం పునరుజ్జీవనానికి చర్యలు ప్రారంభించింది. ప్రభుత్వ శాఖలకి, ఇతర ప్రభుత్వ సంస్థలకి అవసరమైన వివిధ వస్త్రాలు, అనగా విద్యార్థులకు ఇచ్చే స్కూలు యూనిఫామ్లు, ఆసుపత్రుల్లో ఉపయోగించే బెడ్షీట్ లాంటివి తెలంగాణ చేనేత సహకార సంస్థ ద్వారా మన స్థానిక నేతన్నల నుండే సేకరించాలని నిర్ణయించాం. గత 7 సంవత్సరాలుగా తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు విషయం పెండింగ్లో ఉంది. మా ప్రభుత్వ ప్రయత్నం వల్ల ఇటీవలే ఈ ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకి కేంద్ర ప్రభుత్వం అంగీకరించిందని తెలియజేయటానికి ఎంతో సంతోషిస్తున్నాను. అంతేకాకుండా మన రాష్ట్రంలో ఒక సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ టెక్స్టైల్స్ ఏర్పాటుకి కూడా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నాం. ఈ ప్రతిష్టాత్మక సంస్థల ఏర్పాటు మన రాష్ట్రంలో చేనేత రంగ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుంది. పరిశ్రమల శాఖకి ఈ బడ్జెట్లో 2,762 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకి ఈ బడ్జెట్లో 774 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాము. నీటిపారుదల రంగం. రాష్ట్రంలో ఈనాటి వరకు 34 భారీ, 39 మధ్యతర మొత్తం 73 నీటిపారుదల ప్రాజెక్టులు చేపట్టడం జరిగింది. వాటిలో 42 ప్రాజెక్టులు 10 భారీ మరియు 32 మధ్యతరహత పూర్తి చేయటం జరిగింది. ప్రస్తుతం 24 భారీ మరియు 7 మధ్యతరహా మొత్తం 31 ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి. గత ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాలు, డిజైన్లో లోపాలు, నాణ్యతారహితంగా చేసిన నిర్మాణాలు ఆ ప్రాజెక్టు భవిష్యత్తుని ప్రశ్నార్థకం చేశాయి. ఈ ప్రాజెక్టు గురించి చేసిన ఆర్బాట్ ప్రచారంతో రైతులు దీనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ కొద్ది కాలంలోనే ఈ ప్రాజెక్టు యొక్క డొల్లతనం బయటపడి రాష్ట్రమంతా దిగ్భ్రాంతికి గురైంది. ఈ ప్రాజెక్టులో జరిగిన అవకతవకలను గుర్తించి తగిన చర్యలు సూచించేందుకు విచారణ కమిటీని కూడా నియమించాం. ఈ న్యాయ విచారణ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ ప్రాజెక్టుపై ఇప్పటికే ఖర్చు పెట్టిన 1,000 కోట్ల ప్రజాధనం వృధా కాకుండా ప్రాజెక్టును కాపాడటానికి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వారి సూచనలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటున్నాం. గత ప్రభుత్వం చివరి దశ నిర్మాణంలో ఉన్న చాలా ప్రాజెక్టులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం వహించింది. దీనివల్ల ఎంతో ప్రజాధనం ఖర్చు అయి కూడా ప్రజా అవసరాలను తీర్చడానికి ఇవి వినియోగంలోకి రాలేదు. మా ప్రభుత్వం తుది దశలో ఉన్న ఇలాంటి ప్రాజెక్టుల్ని మరియు ఆయకట్టు తక్షణం పెంపొందించే 6 ప్రాజెక్టుల్ని ఈ ఆర్థిక సంవత్సరంలో మరియు 12 ప్రాజెక్టుల్ని వచ్చే ఆర్థిక సంవత్సరంలో పూర్తి చేయడానికి నిర్ణయించాం. రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న
భారీ మధ్య తరహా మరియు చిన్న ప్రాజెక్టుల నిర్వహణ కూడా గత 10 ఏళ్లలో జరగకపోవటం వల్ల ఆ ప్రాజెక్టుల సామర్థ్యానికి అనుగుణంగా ప్రజలకి మేలు జరగలేదు. అవి అలాగే వదిలేస్తే మన జాతీయ సంపదగా భావించే ప్రాజెక్టులు నిరుపయోగం అవుతాయి. అందుకే మా ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణ మరియు మరమ్మతులు తగిన సమయంలో చేపట్టడానికి నిర్ణయించాం. నీటిపారుదల శాఖకు ఈ బడ్జెట్లో 22,301 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. నాణ్యమైన విద్య అత్యుత్తమ భవిష్యత్తుకి పునాది. ఏ గుడ్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ ఫౌండేషన్ ఫర్ బెటర్ ఫ్యూచర్. ఇది అక్షర సత్యం. రాష్ట్రంలో విద్యారంగాన్ని మరింత పటిష్టపరిచి బలోపేతం చేసే దిశగా మా ప్రభుత్వం పాఠశాలలు మరియు కళాశాలలో విద్యా ప్రమాణాలను పెంచి వాటికి కావలసిన వసతులు కూడా సమకూరుస్తుంది. మొదటి అడుగుగా పాఠశాలలో ఉన్న ఉపాధ్యాయ ఖాళీలను భర్తీ చేయడాన్ని నిర్ణయించి 1 సారి 11,062 పోస్టులతో ఒక మెగా డిఎస్సి